భారత నూతన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా గిరీష్ చందర్ ముర్ము ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. मैं गिरीश चंद्र मुर्मू जो भारत का नियंत्रक महालेखा परीक्षक नियुक्त हुआ हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा రాష్ట్రపతి భవన్లో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి కోవిడ్-19 నిబంధనలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత కాగ్ రాజీవ్ మహర్షి పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో బొర్ము బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ముర్ము 2 రోజుల క్రితమే రాజీనామా చేశారు.